హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? మీరందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను. మరి ఇవాళ వీడియోలో ఎంతో ఈజీ అండ్ టేస్టీగా పీతల కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా అయితే పీతల్ని ఇలా రెండుగా కట్ చేసుకుంటున్నాం అన్నమాట. ఇలా కట్ చేసుకున్న పీతల్ని నీట్గా వాష్ చేసుకుందాం. సో ఇవి వాష్ చేసుకున్నాక కొంచెం ఉప్పు పసుపు వేసి బాయిల్ చేసి పెట్టుకోండి. తర్వాత దాల్చిన చెక్క, లవంగాలు ఇలా పౌడర్ కూడా చేసి పెట్టుకున్నాక కొంచెం ఆయిల్ వేసి, నార్మల్ మనం చికెన్కి మసాలా ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలాగే అన్నమాట. ఆనియన్, టొమాటోస్, ఇంకా పచ్చిమిర్చి, జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ వేసి మసాలా అయితే రెడీ చేసుకు పెట్టుకుంటాం. ఈ టొమాటోస్ అన్నీ బాగా వేగిపోయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకుందాం. ఇది కూడా వేగిన తర్వాత దాల్చిన చెక్క, లవంగాల పౌడర్ ఉంది కదా, అది కూడా వేసేసుకుందాం అన్నమాట. సో ఈ మసాలాని కొంచెం బాగా వేగనివ్వాలి. సో ఈ పేస్ట్ మనకి బాగా వేగిపోయిన తర్వాత ఒక 1.5 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుందాం. ధనియాల పొడి వేశాక ఇంకొంచెం సేపు వేగనివ్వాలన్నమాట. మసాలాలన్నీ వేగిపోయి ఇలా దూరగా అయిన తర్వాత మనం లైట్గా బాయిల్ చేసి పెట్టుకున్న పీతల్ని యాడ్ చేసేసుకోవాలి. అండ్ కొంచెం వాటర్, ఈ ప్యాన్లోని వాటర్ ఇలా కొంచెం వేసి మిక్స్ చేసుకొని ఇందులో యాడ్ చేసేసుకోవచ్చు. లాస్ట్లో కొంచెం కారం వేసుకుంటున్నాను. ఉప్పు అది నేను స్టార్టింగ్లో పీతల్ని ఉడకపెట్టాను కదా అప్పుడే వేసేసాను అన్నమాట. మీకు తక్కువ అనిపిస్తే తర్వాత కూడా ఉప్పు అవి చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. అన్నీ అయిపోయిన తర్వాత కొంచెం సేపు బాగా ఉడకపెట్టుకోవాలి, అంటే బాగా మసాలా అంతా పీతలకి పట్టేసేంత వరకు ఉంచుకోవాలన్నమాట. సో కొంచెం దగ్గర పడుతుంది అనగా కొత్తిమీర, కరివేపాకు వేసేసుకోవడం. ఇంకా బాగా కొంచెం గ్రేవీ టైప్ వచ్చాక ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని దించేయడమే. చాలా సింపుల్గా ఉంది కదా రెసిపీ. మీకు కనుక ఈ పీతల రెసిపీ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి. Thanks for watching this video. Bye bye.